जीबीएमसी आध्वर्यంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి శిబిరం ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది। విద్యార్థులకు క్రీడల్లో శిక్షణతో పాటుగా పౌష్టికాహారాన్ని అందిస్తూ ఎంతో చక్కని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు। నగరంలో జరుగుతున్న వేసవి శిబిరంపై మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్। जीवीएमसी समर कोचिंग क्यांप गत रेंडु रोजुल नुंचि कूडा प्रारंभमैंदि। अयिते दीनिकि संबंधिंचि इक्कड प्रति जोन लो कूडाने उदयान्ने डैट इस्तुन्नारु। इटु गुड्स टु गुड्लु अदे विधंगा बिस्किट्स अदे विधंगा क्यारी मिल्क कूडा इक्कड इच्चे परिस्थिति कूडा कनिपिस्तुंदि। अयिते जून 4 वरकु कूडाने ई समर क्यांप कोनसागे अवकाशं अयिते कूडा कनिपिस्तुंदि। अयिते इक्कड चूसुकुन्नट्लयिते जीवीएमसी कि संबंधिंचि स्पोर्ट्स डिपार्ट्मेंट कि संबंधिंचि सिब्बंदि एवरैते उन्नारो इकड़ेदे मुंदुगा इकड़ समर कोचिंग क्यांप अप्लाई चेसुकुन्न वारंदरिकी कूडा इच्चे परिस्थिति कूडा कनिपिस्तुंदि। असलु एमेमि इस्तुन्नारु ए पद्धतिलो इस्तुन्नारु अनेदि इक्कड कोंतमंदि कोचिलु उन्नारु वारिनि अडिगि मरिन विवरालु तेलुसुकुंदाम। सर चेप्पंडि ए विधंगा इस्तुन्नारु डैट एला उंदि? पिल्ललकंदरिकी कूडा ओक गुड्डु बिस्कट् प्याकेट् लेमन् वाटर् कूडा इस्तुन्नारु। वेशाक डैरी इदि పిల్లలందరూ కూడా ఇది చేశారు। కొద్దిగా వాళ్ళు కూడా మనం ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు। పిల్లలు కూడా క్లాసులకు కూడాను అంటే మనం చేసిన క్లాసులు చెప్పేది విధానం కూడా దాని బట్టి కూడా వస్తున్నారు। ప్లస్ ఈ ఊరంగానికి అడిషనల్ క్వాలిఫికేషన్ గా వాళ్ళు కూడా కొద్దిగా ఆనందిస్తున్నారు। పిల్లలు కూడా చాలా మంచి ఆలోచన ఇది। ఫ్యూచర్ గా ఇది బాగా ఉపయోగపడుతుంది కూడా। గత 3 సంవత్సరాలు కరోనా కాలంగా కూడాని ఎక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహించలేదు, డైట్ కూడా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈసారి పిల్లలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు। దాని తగ్గట్టు పిల్లలందరికీ పోషకాహారం ఇస్తున్నారు అంటారా? అంటే మీరు అన్న విధంగా అయితే కరోనా టైం ప్రకారం చూసుకుంటే పిల్లలు చాలా మంది భయపడి రాలేదు బయటికి। ఇప్పుడు ముందు ముందుకి కరోనా దీనికి మామూలుగా కలిసిపోయింది కాబట్టి పిల్లలు కూడా వస్తున్నారు। దాని తగ్గ పేరెంట్స్ కూడా पिल की आटे ने बहुत पिल मंदिर इन लास्ट वन टू इयर्स ना चूसक वस्तार पिलते डयट इच्छी भाग डयट चूस इंका ऐडार ना ओपीनियन अच्छे इक चूस जीवीएमसी संबंधी को मंदिर सिबंदी इकड़ा अच्छे जोन की एनी वस्तना मोतम एमेमारे प्रयत्न चाहे सर चपंडी ये जोन एन मत जून फाइव सर 1500 మొత్తం స్టంట్ 1500 మనకి డైట్ ఇస్తున్నాం సార్। ఏమేం ఇస్తున్నారు? ఎగ్స్, డైరీ, పాలు, పాలు బిస్కెట్ సార్, గుడ్డ బిస్కెట్ సార్। సార్ మీరు చెప్పండి ఏ విధంగా ఉంది ఇక్కడ డైట్ గాని అన్నీ ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఇక్కడ చూసుకున్నట్లయితే జీవీఎంసీ కి సంబంధించి అనేక మంది కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు। ఇచ్చిన డైట్ పట్ల కూడా ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది। అయితే వెల్ఫేర్ సెక్రటరీలు కూడా దగ్గరుండి ఎక్కువ మొత్తం ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది। సార్ చెప్పండి మీదే వార్డ్ మీది ఏంటి ఈవెంట్ ఏంటి? మాది బుందవన్ పార్క్ అండి। పిల్లలకి సమ్మర్ కోచింగ్ పెడుతున్నా, ఆ విధంగా వీళ్ళు మంచి సపోర్ట్ కింద మాకు ఇచ్చేస్తున్నారు, అందుకే చాలా హ్యాపీగా ఉంది। ఇలాగే ఎప్పుడు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్। అంటే ఇప్పుడు ఇస్తున్న డైట్ ఏ విధంగా ఉంది? గతంలో ఇచ్చేటప్పుడు అరటిపండు గుడ్డు ఒకటి ఇచ్చేవారు, ఇప్పుడు క్యారీ మిల్క్ అది కూడా ఇవ్వడం, బిస్కెట్స్ గుడ్డు ఏ విధంగా అనిపిస్తుంది? కొంచెం అప్పుడంటే ఓన్లీ పాలును గుడ్డు ఇచ్చేవారు, ఇప్పుడు అన్ని కొన్ని ఐటమ్స్ యాడ్ చేసినందుకు ఇంకా చాలా బాగుంది। ఇంకా బాగున్నాయి కానీ మేడం సార్ ఇప్పుడు మాకు యాక్చువల్గా పిల్లలు అయితే 60 మంది దాకా వస్తున్నారండి। ఇక్కడ ఇచ్చేది ఒక పాతిక మెంబర్గా ఇస్తున్నారండి। అదండి ఫుడ్ ఏజ్ లిమిట్ కూడా పెట్టారు కదా, 14 సంవత్సరాల లోపు పిల్లలను కూడా చెప్పారు। మీరు అప్లికేషన్కి సంబంధించి జీఎంసీ కి అప్లై చేశారా? చేశామండి, ఆల్రెడీ అన్ని అప్లికేషన్లు అందరివి ఇచ్చా, ఆధార్ కార్డ్స్ అన్ని ఇచ్చామండి। అయితే అందరూ కూడా బిలో 14 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలే వస్తున్నారు, అవి ఈసారి ఇంకా అవి చూస్తాం అంటున్నారండి, చెక్ చేసి మేము పంపిస్తాం అన్నారండి। అది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జీవీఎంసీ ఇస్తున్నటువంటి ఏదైతే డైట్ ఏదైతే ఉందో డైట్ అయితే మాత్రం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఒక పక్క మరో పక్క చూసుకున్నట్లయితే అంటే డైట్ కొద్ది పెంచినట్లయితే బాగుండేది, 50 మంది పిల్లలు ఉంటే 25 మందికి మాత్రమే ఇస్తున్నారు, మిగతా 5 మందికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మాకు పార్షియాలిటీ చూపించవలసిన పరిస్థితి అయితే కూడా పిల్లల దగ్గర ఏర్పడుతుంది కాబట్టి డైట్ ని పెంచే ఆలోచన జీవీఎంసీ చేయాలంటూ కూడా ఇటు కోచ్లందరూ కూడా స్పష్టం చేస్తున్నారు। అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం జీవీఎంసీ గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైన డైట్ ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజ్య న్యూస్, వైజాగ్।